మాత్రం మా ఫ్రెండ్ మూడు జాఫరాబాద్ తీసుకున్నారు. జాఫరాబాద్ ఏ విధంగా ఉంది మీ ఫ్రెండ్ దగ్గర పర్ఫార్మింగ్? బాగున్నాయని చెప్పి రిఫర్ చేస్తే నేను ఇక్కడికి వచ్చాను. మనం చూస్తే ఎంతనే ఉంటాయి, ఎక్కువ అయితే ఒక రెండు రావచ్చు, కానీ ముర్రకు కొంచెం స్ట్రేట్ ఉంటాయి, పెద్దగా ఉంటాయి. ఇది కాలు కూడా చిన్నగానే ఉంటాయి. ఓకే, ముంగల్ కాళ్ళు. అవును. ఓకే, మీరు ఎప్పుడు ఎప్పుడు రావడం జరిగింది ఇక్కడ? ఈ రోజు మార్నింగ్ వచ్చాను. మార్నింగ్ వచ్చారా ఇక్కడ మజార్పై దగ్గర? మజార్పై దగ్గర. ఎన్ని మజార్పై దగ్గర మా ఫ్రెండ్ మూడు జాఫరాబాద్ తీసుకున్నారు. జాఫరాబాద్ ఏ విధంగా ఉంది మీ ఫ్రెండ్ దగ్గర పర్ఫార్మింగ్? బాగున్నాయని చెప్పి రిఫర్ చేస్తే నేను ఇక్కడికి వచ్చాను. మీరు ఇక్కడికి వచ్చారు ఫస్ట్ టైం రావడం? ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చాను. ఓకే, ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మీరు ఉండాలి, ఎప్పుడు వచ్చారు ఇక్కడ? ఈ రోజు మార్నింగ్ 10 మార్నింగ్. ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి? అన్ని బాగున్నాయి. ఉండడానికి రూమ్ అని తెప్పించాడు మజార్ బాయ్. ఓకే, ఉండడానికి ఇప్పుడు ఏమన్నా తీసుకున్నారా? రెండు మూడు చూసుకున్నాను, రెండు అయితే తీసుకుంటాను, మూడు సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, మజార్ బాయ్ ఏది తీసుకున్నారు? రెండు, ఒకటి ముర్రా చూసినాను, ఒకటి జాఫరాబాద్, ఒకటి బుల్ చూసినాను. బుల్ కూడా చూసారా? బుల్ చూసినాను. ప్రైజెస్ ఏ విధంగా చెప్తున్నారు? రీజనబుల్ ఉన్నాయా లేకుంటే హై చెప్తున్నారా లో చెప్తున్నారా? సమ్మర్ మిల్క్ కాబట్టి కొంచెం రేట్స్ హైలోనే ఉంటాయి. ఓకే, ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చినాను నేను. ఓకే, మీకు ఇప్పుడు మార్కెట్ ఏ విధంగా ఉంది అక్కడ మిల్కింగ్ మార్కెట్? మా ఊర్లో 60 రూపీస్ ఉంది మార్కెట్. ఓకే, ఆల్రెడీ ముందు ఎక్కడ కొన్నారు గేదెలు? మిగతా ఉన్న పని హర్యానా నుంచి తీసుకొచ్చాను. హర్యానా నుంచి బెటర్ ఎక్కడ అనిపించింది? హర్యానా వెళ్ళడం బెటరా, ఇక్కడ తీసుకోవడం బెటరా? బెటర్ అనేం కాదు, కానీ అది నెక్స్ట్ లాక్టేషన్ లో అయితే సెట్ అవుతుంది. మేము డైరెక్ట్ తీసుకోవడం వల్ల ఎక్కువ స్ట్రెస్ అయ్యి నేను ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఇబ్బంది పడినాను. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ ఉన్నాయి కాబట్టి తీసుకోదామని వచ్చినాను. ఓకే, మిల్కిళ్ళు ఎంత ఉన్నాయి మీ ఫామ్ దగ్గర? ఉన్నాయి 6 ఉన్నాయండి. ఓకే, 6 ఉన్నాయి. ఇక్కడ మజార్ బాయ్ దగ్గర ఉన్నారు కదా, ఇప్పుడు మిల్కింగ్ మార్నింగ్ చూసుకున్నారా? లేకపోతే ఇప్పుడు చూద్దామని ఉన్నాను. ఓకే, ఈవినింగ్. ఇక ఇంకొకటి ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్న మొత్తం గేదెలు ఒక 200 దాకా ఉన్నాయి కదా, వీళ్ళ ఫామ్ గురించి ఏమన్నా చెప్పగలరా మీరు? రైతులకు వచ్చే వాళ్ళకి కూడా ఏమైనా మంచి ఎక్స్పీరియన్స్ చెప్పగలరా? రండి, వచ్చి చూసుకొని అనే చెప్తున్నారు. మజార్ బాయ్కి నేను ఫస్ట్ టైం కాల్ చేశాను. ఓకే, మీరు పాలు చూసుకుని నాతో తీసుకొని మూడని ధైర్యం ఇచ్చినాడు కాబట్టి నేను ఇక్కడికి వచ్చిన. ఎవరైనా వచ్చి చూసుకొని పోతే నమ్మకం. ఓకే, మిల్కింగ్ చూసుకొని తీసుకుని వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు తీసుకున్న గేదెలలో ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మిల్కింగ్? మిల్కింగ్ 7 చెప్తున్నాడు. ఓకే, పూటైనా చూసి నాకు 7 వస్తే తీసుకుని వెళ్తాను. తీసుకుని వెళ్తాను. ఆల్రెడీ మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దానికి క్యూర్ చేసే ఛాన్స్. వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్ ఫ్రెండ్స్. ఒక కొత్త వీడియో వచ్చిన మీకోసం. ఈ వీడియో వచ్చేసి మనము శంషాబాద్ లో ఉన్నాము, మదార్ డైరీ ఫామ్ లో, మదార్ బై దగ్గర. ఇక్కడ మార్నింగ్ మనకు కబుత్రా ఎల్లోడ్ పురా బన్ని నిన్న దిగింది. నిన్న లోడ్ దిగింది బన్నిది. ఎన్ని దిగినాయి మదార్ బై మొత్తం? 9 దిగింది. 9 బన్నీ గేదెలు దిగినాయి. చూద్దాము బన్నీ గేదెల గురించి డీటెయిల్ గా మాట్లాడదాము. వీ ఫేస్, దీన్ బ్రీడ్ అవన్నీ చూసుకోవచ్చు. చూడ సామ్యలేక మదార్ బై. మదార్ బై, ఇప్పుడు చూసుకున్నట్లయితే బన్నీ గేదెలు ముర్రా బన్నీ జాఫరాబాదీలో. ఇప్పుడు బన్నీ కూడా మీ దగ్గర లోడ్ ఉంది, ముందు నుంచి కూడా బన్నీ ఎక్కువ చేసారు మీరు అమ్మడంలో బన్నీ జాఫరా మీద. ఈ బన్నీకి ముర్రాకి కంపేర్ చేసుకుంటే బెటర్ బ్రీడ్ అంటే మనకు తక్కువ మెయింటెనెన్స్ లో ఉన్న, ఎక్కువ మంది ప్రిఫర్ బన్నీ అంటారు, దాని గురించి ఏమన్నా కారణాలు చెప్తారా? బన్నీ అయితే ఓపెన్ గ్రేజింగ్ కూడా పంపించవచ్చు. ఓకే, ఇంకా డిజీజెస్ కూడా లేకుంటే ఉంటాయి. ఓకే, ఇంకా కడుపు కూడా కొంచెం చిన్నగా ఉంటాయి. ఓకే, ఓకే, ఏమైనా మనం తినిపిస్తే కొంచెం మైతలు కూడా తక్కువ పడతాయి. ఆయన మిల్కింగ్ చూస్తే అదే మిల్కింగ్ వస్తాయి మనకు. మిల్కింగ్ మనకు ఎంత ఇస్తుంది ఇప్పుడు ఈ గేదె? ఫర్ ఎగ్జాంపుల్ 12 లీటర్స్ నుంచి 16 లీటర్స్ మాక్సిమం మీకు బర్రెలు ఉంటాయి. 80% అనుకోండి. ఓకే, ఒక 20% మీకు 18-20-22 ప్లస్ కూడా ఉంటాయి. ఓకే, ఇప్పుడు బన్నీ గేదెల గురించి చూసుకున్నట్లయితే మనము చూడండి ఫ్రెండ్స్, ఇది గుజరాత్ లో కచ్బుజ్ లో దొరుకుతాయి కదా. అక్కడ నుంచి ఇక్కడ వచ్చిన తర్వాత మనకు ముర్రాలాగా పర్ఫార్మెన్స్ ఇస్తా, లాంగ్ టైమ్ మిల్కింగ్ ఉంటుందా? అవును జావిద్ భాయ్. ఓకే, మన ఇండియాలో బెస్ట్ బ్రీడ్స్ అంటే ముర్రా బన్నీ జాఫరాబాద్. అంటే లాంగ్ పాలు ఇస్తాయి అని. బన్నీకి వాళ్ళు అంత ఎందుకు ప్రిఫర్ చేయరు ఎక్కువ మంది? బన్నీ ఎక్కువ పెట్టరు ఫార్మ్స్ లలో? లేదు జావిద్ భాయ్, లాస్ట్ 3-4 ఇయర్స్ నేను కరోనా ముందుగా అయితే కరోనా తర్వాత కూడా బన్నీ ఎక్కువ. ఓకే, బన్నీ ఎక్కువ ఇచ్చిన రైతులకు, చాలా రైతులకు, ఎందుకంటే హెల్ప్ఫుల్ గా ఉంటాయి. ఒక చిన్న రైతులు మేపాలంటే కూడా కష్టం లేదు వాడుకు. ఇట్లా మైతా పారేస్తే కూడా తినేస్తాయి. మొత్తం సుప్ప కట్ట ఉన్నది కాదు, అది ముందుగా వేసేస్తే తినేస్తాయి. కుట్టి కూడా కొట్టడానికి అవసరం లేదు మీకు బన్నీకి. బన్నీకు తక్కువ రఫ్లీ మైతా కోసి ఇట్లానే వేసింది, మొత్తం తినేస్తాయి. ఓకే, అందుకోసం ప్రతి రైతుల దగ్గర కుట్టి మిషన్ ఉండదు కాదు, చాప్ కట్టర్ ఉండదు. అవును, తినిపించడానికి ఏం మనకు ఎక్కువ ప్రాబ్లం ఏం ఉండదు. ఇప్పుడు బన్నీకి, ఇప్పుడు బన్నీ గేదెలలో ఎక్కువ మంది చిన్నగా ఉంది బన్నీ. మీ దగ్గర అయితే మంచి క్వాలిటీ ఉంది, హైట్ కూడా మంచిగా వేయడం జరిగింది. కానీ ముందు నుంచి చాలా మంది రైతులు చెప్తుంటారు కంపేర్ చేసుకుంటే ముర్రాకు బన్నీ చిన్నగా కనిపిస్తుంది అని. చూడండి ఫ్రెండ్స్, చూడొచ్చు, నేను డైరెక్ట్ కూడా చూపిస్తాను. తెచ్చే విధానం మీద ఉంటుంది, సెలెక్షన్ మీద డిపెండ్ మీద ఉంటుంది. అక్కడ కజ్బుజ్ లో మీకు
మంచి మంచి గేదెలు రైతుల దగ్గర ఉంటాయి, క్వాలిటీ ప్రిఫర్ చేస్తున్నాం. 14 లీటర్స్ రైతుకు ఇస్తేనే వాడు లాభాలలో ఉంటాడు. అవును, అదే పూటకు 5 లీటర్స్ 4 లీటర్స్ ఇస్తే మళ్ళీ లాభంలో రాదు, ఎందుకంటే దానిలో ఖర్చులు ఎక్కువ అయిపోయింది, అంతా ఎక్కువ అయిపోయింది. ఒక మంచి కనీసం ఒక బర్రె మీద కష్టం చేస్తే వాళ్ళ జీతం రావాలి కాదు. అవును, ఇక్కడ చూడొచ్చు ఇది ఈ బన్నీ చూడండి ముంగల. ఇవన్నీ ఎన్ని లాక్టేషన్ ఉంటాయి మదారు? రెండు ఎక్కువ ఉన్నది, సెకండ్ లాక్టేషన్ ఉన్నది, ఒకటి మూడు. ఓకే, ఇరోకోసుకో దీని స్ట్రక్చర్ చూడండి, దీని గురించి మదార్బి. బన్నీకి మెయిన్ గా క్యారెక్టర్స్ ఏమేమి చూడాలి మనము? ప్యూర్ బ్రీడింగ్ అంటే ఇది వన్ ఉన్నది కాదు. ఓకే, అవును, ఇక్కడ నుంచి మనం చూస్తే ఎంతనే ఉంటాయి. ఓకే, ఎక్కువ అయితే ఒక రెండు రావచ్చు, కానీ ముర్రోకు కొంచెం స్ట్రేట్ పెద్దగా ఉంటాయి. చూడొచ్చు ఇది కాలు కూడా చిన్నగానే ఉంటాయి. ఓకే, ముంగల్ కాళ్ళు. అవును, ఓకే, బన్నీ అని చెప్పొచ్చా? పర్ఫెక్ట్ బన్నీ అనొచ్చు. ఓకే, రింగ్ కూడా ఇక్కడ నుంచి ఇక్కడ కాదు, కొంచెం ఓపెన్ అయ్యి అయితే రింగ్ కూడా అయితే రింగ్ కొంచెం దూరం నుంచి రొటేట్ అయితే. అవును, ఓకే, స్ట్రక్చర్ గురించి ఓకే తింటుంది లేదు చెప్పు. అవును, ఓపెన్ చెత్తా ఉన్నది అనుకో మీరు. అవును, తింటుంది లేదు చెప్పు. అవును, ముర్ర అయితే ఇలా మేయదు భూమి మీద, కరెక్ట్. చూడొచ్చు మీరు ఎట్లా మేస్తుంది చూడండి, ఎండు కింద ఉన్నది మన అందరు తొక్కిర్రు, అది కూడా తింటుంది అంటే అర్థం చేసుకోవచ్చు. అక్కడ మొత్తం ఓపెన్ గ్రేజింగ్ ఉంటది కదా, 27 కిలోమీటర్స్ డైలీ తిరిగితే అక్కడ తినడానికి. ఓకే, ఆ ఏరియాలో అయితే మొత్తం సముద్రం ఉన్నది, అక్కడ ఏం పంటలు రాదు, ఏం రాదు. ఓకే, ఓకే, అక్కడ మీరు భూమి మీద చూస్తే కూడా మనకు గడ్డి కనిపించదు, ఏం కనిపించదు, కానీ ఏం జడిబుటి ఏం ఉన్నది అది తిని వస్తాయి. చూడొచ్చు ఇది, దీని అడ్డర్ కూడా చూడండి, ఎంత ఇస్తుంది మిల్క్ ఇల్డ్? ఇది 14 to 15-16 లీటర్స్ దాకా వెళ్తాయి. ఓకే, 14 అది ఇప్పుడు రోజులైంది, ఇది ఒక వారం అవుతుంది. ఓకే, కండిషన్ చూడండి, వారంలో ఈ విధంగా ఉంది. ఈ విధంగా కండిషన్ గేదెలు అన్ని ఎట్లనే ఉన్నాయి మీకు? ముర్రా తీసుకున్న జాఫరాది బన్నీ తెచ్చేది అన్ని యంగ్ గేదెలు తెస్తారు, క్వాలిటీ విధంగా ఉంటుంది. దీని మిల్క్ వేన్ అవన్నీ చూడండి. ముర్రా కూడా ఇంత క్లారిటీగా ఉండదు, అంత క్లారిటీగా ఉంది. చర్మం కూడా చూపిస్తాను నేను, పల్చటి నడుస్తుంటే కూడా చూడండి ఈ విధంగా ఉంది. ఈ విధంగా ఇంకా బన్నీలో ఇవి మనకు ఫీడింగ్ ముర్రాకి బన్నీకి సేమ్ ఫీడింగ్ ఇవ్వచ్చా? దానా అంటే క్వాంటిటీ సేమ్ ఇవ్వచ్చా? అంతా సేమ్ ఫీడింగ్ ఇవ్వచ్చు, క్వాంటిటీ. అవును, ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇలాగనే ఎవరైనా బన్నీ కావాల్సిన వాళ్ళు బన్నీ మంచిగా తినిపిస్తే మంచిగా పాలు వస్తాయి కదా జావిద్ భాయ్. అవును, కాంప్రమైజ్ ఎందుకు చేయాలి? ఏ బ్రీడ్ అయినా తీసుకుంటే మీరు తన్నడానికి ఎందుకు కాంప్రమైజ్ చేస్తారు? ఓకే, మంచి ఫీడింగ్ ఇస్తే ప్రోటీన్స్ అంతా పప్పు జాతిలో దొరుకుతాయి, ఆయిల్ కంటెంట్ మొత్తం పత్తి చక్కలో దొరుకుతాయి, ఇంకా గోధుమల పొట్టు వేస్తే దాంట్లో ఫైబర్ ఉంటాయి. అవును, సో అంతా మనం బాడీకి ఫిగర్కి మంచిగా ఉంటేనే కాదు ఎక్కువ కాలం పాలిచ్చేది. అవును, నేను బన్నీ జాతి చెప్తున్నా, గడ్డి కూడా తిని మేపి కూడా పాలిస్తాయి అంటే మీరు అదే చేసుకుంటే. అవును, దానికి పోషకాలు అనేవి ఉండదు, బలం తగ్గిపోతాయి కాదు. బలం మెయింటైన్ చేయాలంటే దానాలు కంపల్సరీ వాలాలి కదా దానాలు. ఓకే, వేరే జాఫరాబాదీ ముర్రా కంటే ఫీడింగ్ తినడంలో తక్కువ తింటదా జాఫరాబాద్? కొంచెం కడుపు చిన్నగా ఉంటాయి దీని. ఓకే, ముర్రాతోని జాఫరాబాద్ తోని. ఓకే, కడుపు కొంచెం చిన్నగా ఉంటాయి. ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఒక 4 బన్నీ 4 ముర్రా పెట్టొచ్చా ఈ విధంగా? అది చేస్తే బెస్ట్ కాదు జావిద్ భాయ్. ఓకే, మీ వాతావరణంకి ఏ బ్రీడ్ సెట్ అవుతుంది మొత్తం అది చెక్ చేస్తే మంచి ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఇది సెట్ అవుతుంది అది తీసుకోవాలి. ఓకే, చూడొచ్చు ఫ్రెండ్స్, ఎవరైనా మంచిగా అవగాహన కొత్తగా ఫామ్ పెట్టే వాళ్ళు అయితే బన్నీ తీసుకోవచ్చు. క్వాలిటీ అంటే క్వాలిటీనే తెస్తాను నేను, క్వాలిటీ కావాలంటే నా దగ్గర రావాలి. ఓకే, ఇద్దరు లెక్క ఇద్దరు లెక్క ఒకటే మనకు అంగుళం ఉంటది అని చెప్తున్నారు. ఇంకా స్ట్రక్చర్ కూడా చూడండి, అన్ని గేదెలు చూడండి, నేను తీసి చూపిస్తున్నాను. ఇది ఎన్నో లాక్టేషన్? సెకండ్ ఉంటుందా? సెకండ్ చూడొచ్చు, సెకండ్ లాక్టేషన్ ఉంటది. ఇది అడ్డర్ క్వాలిటీ అవన్నీ చూడండి, ఎంత ఉంటది దీని మిల్క్? 14 మినిమం జావిద్ భాయ్, మినిమం. ఇంకొకటి మదార్వి, ఇవి ప్రైసెస్ ఏ విధంగా ఉంటాయి ముర్రాకి ఈ బన్నీ కంపేర్ చేస్తే మీ దగ్గర? 20,000 చేంజెస్ ఉంటాయండి, తక్కువ. ఇప్పుడు ప్రెసెంట్ ముర్రా తీసుకుంటే 150, 145, 155, 135 లో ఉంటే ఇది 110, 115, 120 ఆ రేంజ్ లో ఉంటాయి. సేమ్ మిల్కింగ్? మళ్ళీ సేమ్ మిల్కింగ్, మిల్కింగ్ సేమ్. ఓకే, సేమ్ మిల్కింగ్ మీద 20,000 తక్కువలో గేదెలు కావాలంటే బన్నీ ప్రిఫర్ చేస్తున్నారు. బన్నీ కూడా ఎక్కువ మంది చెప్తుంటారు సైజ్ తక్కువ ఉంటాయి, సైజ్ తక్కువ. రీసేల్ ఉంటదా మంచిగా? అంత మంచిగా సార్, ఒకసారి వాడిన తర్వాత మళ్ళీ ఎక్కడ వెళ్ళరు. ఒకసారి ఈ గేదెలు తీసుకున్నామంటే ఫామ్ లో మళ్ళా అమ్మరని కూడా మదార్వే చెప్తున్నారు. ఏ గేదైనా చూడండి, ఇది టైం బై టైం ప్రెగ్నెంట్ అవుతుందా? 3 మంత్స్ లో ఖచ్చితంగా. ఓకే, 3 మంత్స్ లో ఖచ్చితంగా. ఏజ్ చెప్పిస్తే అవుతుందా లేకుంటే బుల్ ఉండాలా దీనికి? ఏం లేదు జావిద్ భాయ్, మీకు అనుభవం ఉంటే ఇదకు వస్తున్నాయని మీకు తెలిస్తే మీరు డాక్టర్ కు పిలిచి చెప్పవచ్చు. ఓకే, బుల్ ఎందుకు అంటున్నామంటే, బుల్ కంపల్సరీగా అంటే బుల్ మీకు మార్నింగ్ ఇచ్చినా ఈవినింగ్ ఇచ్చినా అనుకో, అది క్యాచ్ చేసుకుంటాయి ఇదలో ఉంటాయి. అవును, 24 అవర్స్ ఇదా ఉంటాయి ఒక బరేకి.
12 అవర్స్ లో చేపిస్తే 99% మనకు సక్సెస్ కావడానికి అవకాశం ఉన్నది. ఓకే ఓకే, డాక్టర్ 24 అవర్స్ తర్వాత వస్తే ఏమైతే అది వేస్ట్ కాదు, సిమెన్ వేసి ఎయిట్ అనేది తగ్గిపోతారు 2 మంత్స్. ఓకే చూడండి, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మీరు ఫామ్ కి రావచ్చు, ఉండడానికి రూమ్స్ అవన్నీ ఉన్నాయి మదార్బై దగ్గర. ఆల్రెడీ అనంతపూర్ రైతు కూడా వచ్చి వస్తూనే ఉంటారు, ఎందుకంటే నమ్మకం ఇచ్చినప్పుడు ఒక రైతుకి ఉండడానికి మిల్కింగ్ అవి చూపెట్టినప్పుడు వాళ్ళు ప్యూర్ గా వస్తారు తీసుకుంటారు. మదార్బై ముర్రా గురించి ఇప్పుడు ఎన్ని లోడ్లు ఉన్నాయి ముర్రావి మీ దగ్గర? ముర్రా టోటల్ నా దగ్గర ప్రెసెంట్ అయితే 5 లోడ్స్ ఉన్నాయి. 5 లోడ్స్ ఉన్నాయి. ఓకే, 5 మిల్క్ ఈల్డ్ ఎంత ఉంది? అవి కూడా సేమ్ మిల్క్ ఈల్డ్ 14 మినిమం ఉండాలి జావిద్ భాయ్. ఓకే, 12 నుంచి స్టార్ట్ అయ్యి 18 పైనే ఉన్నది ప్రెసెంట్ అయితే. ఓకే, ఇప్పుడు కొంతమంది జాఫరాబాద్ కూడా అడుగుతున్నారు. మిల్కింగ్ చూపెట్టిస్తారా, సెట్ చేసి మొత్తం ఇస్తారా? అవునవును, మిల్కింగ్ చూపెట్టిస్తారు. సెట్ చేసి నిన్న నేను పిలవాలంటే మీకు పిలవచ్చు కాదు? అవును, కానీ నేను ఈ రోజు ఎందుకు పిలిచిన, కొంచెం సెట్ అయితే కాదు. అవును, నిన్న లోడ్ లో రేపు ఈ వీడియో వేస్తే అందరూ రావడానికి 2-3 డేస్ ఇంకా అయిపోతాయి కాదు, అప్పుడు దాకా ఇంకా ముంచెంగా సెట్ అయిపోతాయి. కరెక్ట్. చూడొచ్చు ఫ్రెండ్స్, మదార్బై దగ్గర ఏముందంటే ఇతని దగ్గర మొత్తం హైదరాబాద్ మొత్తం ఏంటంటే అన్ని ఒక ఫామ్ కు వస్తే అన్ని గేదెలు దొరుకుతాయి, ఉండడానికి రూమ్స్ ఉన్నాయి, మిల్కింగ్ చూసుకోవచ్చు, తీసుకున్నా లేకున్నా సేమ్ మంచి రెస్పెక్ట్ ఇస్తారు. ఆ విధంగానే చాలా మంది రైతులు అయితే ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. అయితే బనికి ఏమైందో, మీకు షెడ్ కూడా కట్టలేదు అనుకో, చెట్టు కింద కూడా కట్టి మీరు మేపాలి అంటే కూడా మేపవచ్చు. ఓకే, బన్నీ బన్నీకి అయితే ఓకే, ఆ అడ్వాంటేజ్ ఉన్నది బన్నీలో. బన్నీ చెట్టు కింద మీకు ఫామ్ పర్టికులర్ గా ఒక ఫామ్ ఉండే అవసరం లేదు, చెట్టు కింద ఉన్నా కూడా మీకు మంచి మిల్క్ తీసుకునేవారు. ఎక్కువ కన్స్ట్రక్షన్ మీద పెట్టకుండా కొత్తగా స్టార్ట్ చేసే వారు ఉంటారు కదా, ఒక 4 బన్నీ తీసుకొని దానికి ఏం రోగాలు వస్తున్నాయి, ఏ విధంగా గేదెలు మెయింటైన్ చేయాలి, 2 ముర్రా తీసుకొని వాటికి ఏ విధంగా మనం మెయింటైన్ చేస్తే బాగుంటుంది అని చూడొచ్చు. ఇది ఇక్కడ దీని అడ్రస్ చూడండి ఒకసారి, ఈ గేదెది కూడా ఈ కండిషన్లో ఉన్నాయంటే బన్నీ అయితే చూసుకోవచ్చు మీరు ఏ విధంగా ఉన్నాయో. ఏంటంటే దీనికి వెంట్రుకలు అనేవి ఎక్కువ ఉంటాయి కంపేర్ చేసుకుంటే? తాడి కూడా మనం తీసుకొచ్చినప్పుడు కట్టినాం. ఇక్కడ ఇక్కడ అక్కడ ఫస్ట్ టైం అది కట్టి మనం తీసుకొస్తున్నాం. అక్కడ ఓపెన్ గ్రేజింగ్ ఓపెన్ లో ఉంటారు, పాల్ టైం అయితే మొత్తం 500-600 యానిమల్ వస్తాయి, ఏమేమి మిల్కింగ్ ఉన్నది అది మన ప్లేస్ లో వచ్చి నిలబడతాయి, అప్పుడు పాలు తీసుకుని మళ్ళీ పాలు అయినాక మళ్ళీ ముందు అందరూ వెళ్ళిపోతారు. ఓకే, ఇంకొకటి మదార్బి గుడ్లమాయ గురించి ఎక్కువ వింటుంటాము, దానికి రీజన్ ఏమంటారు? రీజన్ అంటే సరిగా మేపలేదు. ఓకే, కొంతమంది ప్రెగ్నెంట్, ఇప్పుడు ఎర్రగడ్డలో ప్రెగ్నెంట్ తీసుకొని వెళ్తారు ప్రెగ్నెంట్ గేదెలు, నేను చాలా మందికి చూసినాను ఫీడ్బ్యాక్, అందుకే ఎర్రగడ్డ వీడియో కూడా ఆపినాను. వెళ్తలే ఎందుకంటే గుడ్లమాయ వస్తుంది. చెప్పాలి అంటే మొత్తం మనం నెగటివ్ ఉన్నాయి అక్కడ. ఓకే, కానీ చెప్పి కూడా లాభం లేదు, మదర్బైకు తిడతాడు మళ్ళీ, మా బిజినెస్ ఎందుకు పాటు చేస్తానండి. సిటీలో ఏమున్నది అంటే మైతలు ఏమేమి తినిపిస్తారు మీకు తెలుసు, పాలు తీయడానికి మొత్తం బలం తీసేస్తారు, పాలు ఎంత తీయవచ్చు అంత లిమిట్ లో తీసేస్తారు, బలం ఉండదు, కనిపించడానికి దుడ్డుగా ఉంటాయి. మళ్ళీ ఈయన తీసుకోపోయినాక సరిగా మైత తినదు, ఇది అది మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు దాకా మనకు టైం ఎక్కువ లేదు అనుకో, హార్మోన్ డిఫిషియన్సీస్ డెఫినెట్ గా అవుతాయి. దాని హైట్ చూడండి గేదెది, ఇప్పుడు వస్తుంది, దాని అడ్డర్ కూడా చూడండి ఒకసారి ఎలా ఉంది, ఆవుకున్నట్టు అడ్డర్ ఉంది. ఇదర్ లేక్యా చూడొచ్చు, ఈ సెలెక్షన్ అనేది మీకు అర్థం కావచ్చు గేదెలలో. వీళ్ళు ముర్రా కూడా అట్లనే సెలెక్షన్ చేస్తారు, జాఫరాబాద్ ఎలాగనే సెలెక్ట్ చేస్తారు. చాలా రోజులుగా వీళ్ళకు పర్టికులర్గా అక్కడ బేపారులు ఉన్నారు కాబట్టి వాళ్ళు సెలెక్షన్ ఆ విధంగా చేసి తెప్పిస్తారు. ఇది మనం ఎంటకల్ హెయిర్ కట్ చేసినామంటే వస్తే కూడా చూడండి మీరు, అవును ప్రతి బర్రే తింటుంది, ప్రతి బర్రె కింద తింటుంది చూడొచ్చు. ఏ బర్రె మేత సరిగా తినిపిస్తాయి మీ దగ్గర కూడా వస్తే అంటే ఇమీడియట్ మీకు పాలు రెడీ చేస్తాయి. ఏ నాటకులు ఇది తినలేదు, ఆ మేతకు అలవాటు ఉన్నది, ఈ మేతకు అలవాటు లేదు, ఈ బర్రె ఇది తింతాయి లేదు అని, ఇది ఎక్కడైనా తింటాయి, బన్నీ అన్ని తింటాయి. ఆ మట్టిలో కూడా ఇంత ఇంత కూడా తినడానికి ఉంటే అది మేపుతాయి బన్నీకి. ఇది ఒక మంచి అడ్వాంటేజ్ ఉంటుంది బన్నీలో, ఎలా ఉన్నది తింటే చూడొచ్చు. రాగానే ఎలా తింటారు, నిన్నెలో వచ్చిన లోడు ఒక్కదానికి కూడా ఒక డిసీజ్ లేకుండా అన్ని ఫ్రెష్ గా ఉన్నాయి. అన్నిటికీ కాఫ్స్ ఉన్నాయా మదార్బై? ఒకటికి లేదు, ఒకదానికి లేదు. ఓకే, అన్ని కాఫ్స్ ఒకదానికి లేదంటే అన్నిటికి ఉన్నాయి చూడొచ్చు. ఇంకా దీని అడ్రస్ చూడండి,
దీన్ని ఎవరన్నా మీకు ఏం టెన్షన్ లేకుండా గేదెలు మేపుకోవాలని 14 లీటర్ 15 లీటర్ 16 లీటర్ పెంచుకోవాలంటే పెట్టుకోవాలంటే బన్నీ కూడా ట్రై చేయండి ఒకసారి. మంచి 25 to 27 కిలోమీటర్స్ తిని వస్తాయి కాదు, తిరిగి తిరిగి తిరిగి. అవును, మీ దగ్గర ఈ బ్రీడ్ తీసుకుపోయినావు అనుకో, నువ్వు ఒక ప్లేస్ లో తినిపిస్తున్నావు అనుకో, నీకు పుణ్యం కూడా, అవును, నీకు పాలు కూడా వస్తాయి. అర్థమైంది కాదు. మీరు ఒకసారి మొత్తం మన మన దగ్గర పొలంలో మేత లేదు మొత్తం కోసి తినిపించిన అనుకో, మేత లేకుంటే కూడా టెన్షన్ లేదు, బయట తిరిగిపిచ్చి తీసుకువస్తే అది పని నడుస్తాయి. అవును, ఎవరన్నా ఒకటి రెండు మేపే వాళ్ళు బన్నీ ఈజీగా మేపుకోవచ్చు. ఈజీగా చిన్న రైతులకు అయితే మస్ట్ అడ్వాంటేజ్. ఓకే, ఒకటి రెండు పెంచుకునే వాళ్ళు ముర్రాకి ఒక దగ్గర కట్టేయకుండా ఇటువంటి తీసుకోయినా మీరు కట్టేసినా ఇస్తాయి, ఓపెన్ గ్రేడింగ్ లో ఇస్తాయి, మీకు ఏ విధంగా చేసినా ఇస్తాయి. మంచి బ్రీడ్ మంచిగా ఉంది. ఇంకా జాఫ్రాబాది కూడా 20 లీటర్స్ కూడా వస్తున్నాయి ఆల్రెడీ, జాఫ్రాబాద్ ఉన్నాయి. ఇవి బన్నీలో కూడా బుల్స్ వస్తాయా మనకు? బన్నీలో కూడా వస్తుంటాయి. ఓకే, ఏ విధంగా మీరు కాస్ మీద ఎందుకు వర్క్ చేయరు దూడల మీద? జావీద్ భాయ్, టైం ఎక్కడ ఉన్నది లైఫ్ లో? ఓకే, ఇప్పుడే చాలా టైం లేదు. అన్ని మూడు బ్రీడ్లు కవర్ చేస్తున్నాడు. మార్నింగ్ లేవాలి, ఫోన్ వస్తే ఉంటాయి కస్టమర్స్, లేకుంటే ఫామ్ నుంచి మళ్ళీ ఇక్కడ కస్టమర్స్ మాట్లాడాలి, ఫోన్ లిఫ్ట్ చేయాలి, మళ్ళీ అది అది చేసి చేసి నైట్ 10-11 అయిపోతుంది. ఇదే లేక ఇది కూడా చూడండి, ఈ గేద చూడండి, దీని ఫేస్ మళ్ళీ డిఫరెన్స్ ఉంది. సేమ్ లెంత్ అంతా ఉంటుంది ఫేస్ ది. రింగ్ చూడండి, దూరం నుంచి ఈ విధంగా ఉంటుంది. రింగ్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. ఎప్పుడైనా ఏదైనా గేదె మీరు చూస్తున్నప్పుడు దాని క్వాలిటీ కూడా హైట్ తక్కువ ఉంది. జావిద్ బై పూటకు 7-7 లీటర్స్ ఇస్తాయి. ఓకే, అందరూ అనుకుంటారు హైట్ మంచిగా ఉంటే మంచి ఎక్కువ పాలు ఇస్తాయి అని. ఈ హైట్ 7 లీటర్ గ్యారంటీ మీద. ఇది మహారాష్ట్ర వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, అది పూనా ఎక్కువ మంది. ఓకే, పూనా వాళ్ళు చూడొచ్చు. హైట్ కొంచెం కంపేర్ చేసుకుంటే చిన్నగా ఉంటాయి, అంటే మరీ చిన్నగా లేవు. ఇవి మంచిగా ఉన్నాయి, మంచి హైట్లు ఉన్నాయి, అయినా చూసుకోవచ్చు. ఇవి లేకజా చెప్పండి మదర్ భాయ్, దూడల గురించి ఏమో చెప్తున్నారు. ఇంకొకటి ఒక 10-15 దూడలు మాకు ఇప్పియండి అంటే ఎక్కడన్నా సజెస్ట్ చేస్తారా? జావీద్ భాయ్, అది కూడా పని చేస్తాం. కొంచెం మనం స్లో చేస్తున్నాం. ఇప్పుడు అయితే ప్రెగ్నెంట్ బఫెలోస్ కూడా, ఇంకా దూడలు కూడా ఒక నెల తర్వాత అది స్టార్ట్ అవుతాయి మన దగ్గర కూడా. ఓకే, కొంచెం టైం వీలు కాగలేకుండా మనం చేయడానికి అది ఇబ్బంది అవుతుంది. కానీ 1 మంత్ మనం ప్లానింగ్ చేస్తున్నాం. డెఫినెట్గా మీరు మేబీ 1-2 వీక్ తర్వాత మీరు కూడా ఇక్కడ ఉంటాయి, అప్పుడు వీడియో వేయవచ్చు. ఓకే, కానీ ఏమున్నది అంటే జావీద్ భాయ్, ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళు ఏమనుకుంటారో ఏమో, మన దగ్గర టైం ఎక్కడ ఉంటాయి జావీద్ భాయ్? ఇక్కడ కస్టమర్ ఉంటారు, ఆఫీస్లో కస్టమర్ కూర్చొని ఉంటారు, మళ్ళీ ఫోన్ చేసి 10 ప్రశ్నలు అడిగితే మనకు కూడా చిరాకు వస్తాయి. అవును, డైరెక్ట్ ఫోన్ నంబర్ ఉన్నది, హాయ్ మెసేజ్ పెడితే నేను లొకేషన్ ఇస్తా, వచ్చి చూసుకోండి. కాదు తీసుకోండి, తీసుకోకండి, కానీ రండి రండి. అవును, 2 డేస్ ఉంటే కూడా ఫ్రీలో తినిపిస్తా, దానికి ఏం లేదు నాకు. ఇది కూడా ఇది ఎంత మిల్క్ ఇస్తుంది? ఇది 14+. ఓకే, లేకజా చూడొచ్చు. గేదెలు 1 డేలోనే సెట్ అయినాయి అన్ని గేదెలు, మీకు ఒకసారి దగ్గర కూడా నుంచి కూడా చూపిస్తాను. థ్యాంక్ యూ మదార్ భాయ్, ఎవరన్నా రండి ఫామ్ కి రండి, విజిట్ చేయండి, డైరెక్ట్ మదార్ భాయ్ తో వచ్చి మాట్లాడండి. మీకు ఏం డౌట్ ఉన్నా ముర్రా చూడండి ఎన్ని ఉన్నాయో, ఇక్కడ చూడండి ముర్రా గేదెలు. ఈ లైన్ మొత్తం ముర్రా గేదెలు, ఇక్కడ సైడ్ నుంచి మొత్తం ముర్రా, ఇక్కడ మొత్తం బన్నీ ఉన్నాయి, లోపల జాఫ్రాబాద్ ఉన్నాయి. మీకు ఎలాంటి గేదెలు కావాలన్నా, మీకు చిన్న గేదెలు పెద్ద గేదెలు 14 లీటర్ నుంచి 20 లీటర్ల వరకు ఎలాంటి గేదెలు కావాలన్నా మీకు దొరుకుతాయి. చూడండి ఇక్కడ కూడా ఒకటి ఉంది, వస్తుంది, ఈ విధంగా ఉంది. థ్యాంక్ యూ, జై హింద్.